హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఎన్ఐఆర్టీలో ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అయితే దీనిలో ఐదు వందలకు పైగా పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ లేదంటే అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ ఫీజు కానీ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో మార్కులు వచ్చిన క్యాండిడేట్స్కి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మెడికల్ సైంటిస్ట్ పోస్ట్ అనేది ఉండటం జరిగింది ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించిన పోస్ట్ అనేది ఉండటం జరిగింది దీనిలో మరియు సీనియర్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మెడికల్ సోషల్ వర్కర్ పోస్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉండటం జరిగింది అదే విధంగా ప్రాజెక్ట్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు ప్రాజెక్ట్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన పోస్టులు అదే విధంగా డ్రైవర్ కమ్ మెకానిక్ సంబంధించిన పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన పోస్టులు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయబోతున్నారు అయితే వీటిలో మనం మెయిన్గా చూడవలసిన పోస్టులు ఏంటంటే టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టుల గురించి మనం మెయిన్గా తెలుసుకోవాలి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దీంట్లో పాటుగా దీనితో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు కనుక చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఇంటర్మీడియట్తో పాటుగా కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగటం జరిగింది దీనికి గనుక శాలరీ కనుక చూసినట్లయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ ఏజ్ కనుక చూసినట్లయితే ఏజ్ అనేది మ్యాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ అనేది ఇవ్వటం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ వరకు కూడా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి మీరు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్కి సంబంధించిన పోస్టు కనుక చూసినట్లయితే దీనికి కూడా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ తో పాటుగా కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది దీనికి గనక శాలరీ గనక చూసినట్లయితే టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులకి పదిహేడు వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో అదేవిధంగా ఏజ్ గనక చూసినట్లయితే మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా డ్రైవర్ కమ్ మెకానిక్ సంబంధించిన పోస్టులు కనుక చూసినట్లయితే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ టెన్త్ క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా వాళ్ళు అడగటం జరిగింది ఈ డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ డ్రైవర్ కమ్ మెకానిక్స్ సంబంధించిన పోస్టులకి అడగటం జరిగింది ఈ డ్రైవర్ కమ్ మెకానిక్ పోస్టులకి శాలరీ కనుక చూసినట్లయితే శాలరీ అనేది పదహారు వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వటం జరిగింది దీంతో పాటుగా దీని ఏజ్ కనుక చూసినట్లయితే ఏజ్ అనేది ఇరవై సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ అనేది ఈ డ్రైవర్ కమ్ మెకానిక్ పోస్టులకి ఇవ్వటం జరిగింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హెల్పర్ పోస్ట్లో కనుక చూసినట్లయితే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే ఈ పోస్టు మీరు అప్లై చేసుకోవచ్చు దీంతో పాటుగా ఈ హెల్పర్ చేసిన నాలెడ్జ్ అనేది ఈ పోస్టుకి అడగడం జరిగింది దీనికి గనక శాలరీ కనుక చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ అనేది పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఏజ్ ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సూపర్ పోస్టులు కనుక చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు దాంతోపాటుగా ఈ స్వీపర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏదైనా ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు శాలరీ కనుక చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ అనేది పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ అనేది ఇచ్చారు దీనికి ఏజ్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఈ పోస్ట్లు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా కానీ మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయరు ఓన్లీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూస్ అనేది తెలంగాణలో అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మెడికల్ రీసెర్చ్ నియర్ తార్నాక ఫ్లైఓవర్ దగ్గర హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి ఇక డేట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు దానికి సంబంధించి దేనికి సంబంధించిన పోస్టులకి ఎప్పుడు అనేది కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే స్టేట్ టీబీ ట్రైనింగ్ అండ్ డిమానిస్ట్రేషన్ సెంటర్ విశాఖపట్నంలో మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి ఆపోజిట్గా మీకు డేట్స్ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన అయినప్పటికీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది మీరు ఏ పోస్టుకైతే అప్లై చేయాలనుకున్నారో ఏ పోస్టులకి అప్లై చేసినా కానీ మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే చెప్పానో శాలరీ అనేది ఆ శాలరీతో పాటుగా మీకు ఎలవెన్స్లు రూమ్ ఎలవెన్స్లు అదేవిధంగా అకామిడేషన్కి సంబంధించిన అన్ని ఎలవెన్స్లు కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులో జాయిన్ అవ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వకపోయినా పర్లేదు ఏదో ఒక జాబ్లో సెట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనమాట కావాలంటే మీరు ఈ నోటిఫికేషన్ మీరు సద్వినియోగం చేసుకోండి శాలరీస్తో పాటుగా మంచి ఎలివెన్స్లు కూడా మీకు వస్తాయి కావాలంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు ఇండియా వైజ్గా కనుక పోస్టులు కనుక చూసినట్లయితే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా స్టేట్ వైజ్గా కనుక చూసినట్లయితే పోస్టులు అనేవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది పెడతాను దాన్ని క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే